నమస్తే నేను వర్మ పెద్ద పులికి ఏమైంది కన్నుచూపు మేరలో తననే గుచ్చిగుచ్చి చూస్తున్న వందలాది కళ్ళు అడుగు తీసి అడుగేస్తే నోర్లు బార్లా తెరిచి చూస్తున్న బోన్లు ఈ జాతీయ జంతువుని శకాకుపరుస్తున్నాయా కాళ్ళు కలప ఉక్కిరి బిక్కిరి చూస్తున్నాయా పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తుంది పెద్ద పులి కాకినాడ జిల్లాకు వచ్చి నెల అయ్యింది అది ఇక్కడికి వచ్చిందని అందరికీ తెలిసే వరకు అది నడిసిందే బాట చేసిందే వేటగా జరిగింది ఏదో పశువుని చంపడం మూడు నాలుగు రోజులు అదే చోట తింటూ గడపడం హాయిగా ఇలా జరిగిపోతూ ఉంది పెద్ద పులి వచ్చిందని తెలిసిన తర్వాత కళ్ళు దాని మీదే అందరి నోట్లోనూ అదే అయినా తన సహజ స్వభావానికి విరుద్ధంగా అది ప్రవర్తించలేదు పోతులూరులో ఓ గేదెని చంపింది మూడు రోజుల పాటు అక్కడే కూర్చుని ఆరగించింది ఆ సమీపంలోనే ఇంకో ఆవుని చంపింది రెండో రోజు మళ్ళీ దాన్ని తినడానికి వచ్చినప్పుడే అది బోను నుంచి తప్పించుకుంది పులులు తాము వేటాడిన జంతువుల్ని తిన్నంత తిని మిగతాది తర్వాత రోజుకి పొదల మధ్య దాచుకుంటూ ఉంటాయి తాను దాచుకున్న ఆవు కలేబరాన్ని అధికారులు తెచ్చి బోన్లో పెట్టడం అది కనిపెట్టింది తన చుట్టూ ఏదో కుట్ర జరుగుతోందని అది గ్రహించింది బోను చుట్టూ తిరిగి అది నిష్క్రమించింది వెళ్తూ వెళుతూ ఆ పులి ఓ దూడని చంపి విసిరుగొట్టి తన అసహనాన్ని ప్రదర్శించింది దూడని చంపింది ఆహారం కోసమే అయితే ఖచ్చితంగా అది దాన్ని ఏదో పొదచోటన దాచుకునేది ఆ బోను సీన తర్వాత పెద్ద పులి పశువుల మీద దాడి చేసిన సంఘటనలు లేవు పులులు నాలుగైదు రోజుల పాటు తిండి తిప్పలవు లేకుండా గడపడం మామూలే ఓ పెద్ద పులి రోజుకి ఇరవై ఐదు కిలోల వరకు మాంసాన్ని తింటూ ఉంటుంది ఇలా వారం పది రోజుల పాటు గడపడం అసాధారణం ఒకవేళ అడవిలోని జంతువుల్ని అది చంపి తింటుందేమో అని అధికారులు చెబుతూ ఉన్నారు విసర్జనలు మాత్రం కనిపించడం లేదు మరి పులి తింటూ ఉంటే అవి ఎందుకు కనపడడం లేదన్నది అసలు ప్రశ్న రోజుల నుంచి అది హంటింగ్ చేయలేదు అక్కడే అండి అది ఏం తింటుంది అంటారు హయడం అనేది మనం కనపడలేదు అది హంటింగ్ చేయలేదు ఎక్కడ అడవిలో తినొచ్చు కదా అడవిలో రోజు అడవిలో తిరుగుతుంది అది అడవిలో రోజు ఎక్కడ వదుకుని ఏదో దాన్ని కొడతానే ఉంది పులి అనేది రోడ్డు మీద తినాలని లేదు కదా అడవిలో ఎక్కడైనా తినదు ఓన్లీ పశువులు తిన్నదే మనకు తెలుస్తుంది అడవిలో తిన్నది మనకు తెలియదు కదండి కానీ అడవిలో కూడా అది హంట్ చేస్తారు పెద్ద పులి తన సహజ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించడం మరోవైపు ఆందోళన కలిగిస్తుంది అది అస్వస్థతకి కానీ గురయ్యిందా అన్న అనుమానం తలెత్తుతుంది పెద్ద పుళ్ళు పట్టపగలు వేటకు దిగడం జరగని పని కానీ ఈ సార్దోలం దిగింది శరభవరంలో ఓ ఆవు మీద ఓ గేదె మీద పంజా విసిరింది కానీ వాటిని చంపలేకపోయింది ఇవేమీ పెద్ద బలమైన పశువులు కూడా కాదు పులి పంజాలోని పవర్ ఎందుకు తగ్గింది పది రోజుల నుంచి ఆహారం లేక లేకపోతే అనారోగ్యానికి గురైందా రెండు అయి ఉండొచ్చు లేదా కాకపోవచ్చు ఈ నేపథ్యంలో అధికారులకు ఇప్పుడు మరో కొత్త అనుమానం వస్తుంది ఈ టైగర్ యంగ్ టైగరా లేకపోతే ఓల్డ్ టైగరా అని అదే ఫస్ట్లో మాకు అలా అనిపించలేదు ఇప్పుడు మళ్ళీ మాకు ఏదో డౌట్ వస్తుంది దాని ఏమన్నా కండిషన్ బాగాలేదా లేకపోతే హెల్త్గా బాగలేదా లేకపోతే ఓల్డ్ ఏజ్ అయ్యిందా అనేది కొంచెం అనుమానం వస్తుంది ఇంకొకటి ఏంటంటే అది నిన్న వాళ్ళు పన్నెండున్నర ఒంటి గంటకే మా అది అటాక్ అయినట్టు చెప్తున్నారు అంటే డే టైం తొందరగా అటాక్ చేయదు ఏదన్నా మళ్ళీ దానికి చప్పుడు ఏదైనా వినపడి ఏదన్నా డే టైం కాబట్టి వదిలేసేనే వెళ్ళిపోయి ఉండొచ్చు అంటే జనాలు ఎవరైనా కనపడి వదిలేసేనే వెళ్ళిపోయి ఉండొచ్చు ఒకటి మీరు అన్నట్టుగా కొంచెం ఏదైనా వీక్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే ఏజ్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు అది పక్కాగా తెలియాలంటే అది చూస్తే కానీ ఇంకా కరెక్ట్గా మనం చెప్పలేము అది అసలు ఇంతకీ పెద్ద పుల్లికి ఏమైంది ఆకల అనారోగ్యమా వైరాగ్యమా వృద్ధాప్యమా ఇవన్నీ తేల్చాలంటే ముందు పెద్ద పులిని పట్టుకోవాలి అలా పట్టుకోవాలంటే ముందు పెద్ద పులి ఉండాలి నాలుగు రోజుల నుంచి పెద్ద పులి ఎందుకు కనపడడం లేదు అసలు పులికి ఏమైంది పిల్లలు భావిస్తున్నట్టు ఈ పులి నిజంగా యంగ టైగరా లేకపోతే ఓల్డ్ టైగరా అసలు పులికి ఏమైంది ఎందుకు వేటాడడం లేదు ఎందుకు కనిపించడం లేదు ఆకలితో నకనకలాడుతుందా లేక అనారోగ్యం పాలయ్యిందా వైరాగ్యం వచ్చిందా లేకపోతే వృద్ధాప్యంతో అసలు ఏం జరిగింది అసలు పెద్ద పులికి ఏం జరిగింది అది తెలియాలంటే ముందు పులి మనకు కనిపించాలి